తురుగయాంజల్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు స్థానిక కౌన్సిలర్ కొత్త కుర్మమంగమ్మ శివకుమార్ ఆద్వర్యంలో కేఎంఎస్ ఫౌండేషన్ సహకారంతో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భువనగిరి పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం వారు స్వయంగా రక్తదానం చేశారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి మాట్లాడుతూ కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న తరుణంలో రక్తం లభించక ఎంతో మంది ఇబ్బందులు పడుతున్నారని ఆయన తెలిపారు. ఇలాంటి సమయంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయమని వారు తెలిపారు. ఒక మంచి కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు వారిని అభినందిస్తున్నాను. నాందోళనకి అడిగినప్పుడు నాకు ఇవాళ ఉదయాన్నే ఎక్కడికైనా వేరే కాన్సర్ట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, అయినా సరే తప్పకుండా అటెండ్ అయ్యి బ్లడ్ ఇచ్చి పోతానని చెప్పి వారికి మాట ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఆయన ఏమన్నా కొంచెం లేట్గా రాగా అన్నాడు, 10 గంటల వరకు 11 గంటల వరకు రా అన్నాడు. ఎందుకంటే ఉదయాన్నే వెళ్ళిపోయేది ఉండే, అయినా సరే మీకోసం రావడం జరిగింది. ఇందులో పాల్గొంటున్న మెడికల్ సిబ్బందికి, రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తున్న మెడికల్ సిబ్బందిని కూడా అభినందిస్తూ, ఈరోజు ప్రపంచం మొత్తమే భయ ఆందోళనలో ఉన్నది, ఈ సమయంలో రక్తదాన శిబిరం అనేది చాలా ముఖ్యమైన కార్యక్రమం. మనం ఎంతమంది పేదవాళ్ళకు బియ్యం ఇస్తున్నాం, కూరగాయలు ఇస్తున్నాం, ఇంకా అన్ని విధాలు ఆదుకుంటున్నాం, అవన్నీ ఒక ఎత్తు, రక్తదానం ఒక ఎత్తు. ఇలా ఎంతోమంది రక్తం లేక చనిపోతున్నారు. అమెరికా లాంటి దేశంలో దగ్గర 95,000 దాటి మరణాలు, మన దగ్గర కూడా కేసులు లక్షలు, మన భారతదేశం 100,000 కేసులు వచ్చినాయి. ఇంకా రోజు హైదరాబాద్లో 100 కేసులు పెరుగుతున్నాయి. మొత్తం టెస్ట్ చేస్తలేం కానీ 100 మందికి వస్తున్నది ఈ రోగం. ఈ రోగం కోసం దేశం మొత్తం కూడా డాక్టర్లు, నర్సులు, మన పారిశుద్ధ సిబ్బంది, మన చెల్లెలు ఇక్కడ ఉన్నారు, అందరు కష్టపడి మన కోసం చేస్తున్నారు. మనం కూడా అందులో భాగస్వామి అయి మన చేతులకి సాయం చేయాలి. కాబట్టి ఈ మంచి కార్యక్రమం అభినందిస్తూ, రక్తదానం ఇప్పుడే చెప్పింది మన సోదరి మరి మంగ, రక్తదానం ఇస్తే ఏంటంటే రక్తం ఇస్తా ఉంటే ఫ్రెష్ రక్తం వస్తుంటుంది. కనీసం మినిమం 3 నెలలకోసారి ఇవ్వాలి, నేనైతే 2 నెలలకోసారి ఇస్తా. ఎందుకంటే బాడీలో రక్తం చిక్కగైనప్పుడే, రక్తం చిక్కగైనప్పుడు మన ఈ సెంట్రల్కి పైకి కిందికి అది ఎక్కువ కొట్టుకుపోవడంతో హార్ట్ అటాక్ వస్తుంది. రక్తం పల్సం కావాలి, హిమోగ్లోబిన్ కరెక్ట్ మెయింటైన్ చేయాలంటే రక్తం కరెక్ట్ ఇవ్వాలి. మనం రక్తం ఇస్తేనే మంచిది ఆరోగ్యానికి. అందరూ రక్తం ఇస్తే మంచిది కాదని భయపడతారు, రక్తం ఇస్తే ఇంకెక్కువ మంచిది. ఇంకా మన దాంట్లో తెలంగాణలో ఎక్కువ మంది నాన్ వెజిటేరియన్ తిన్నారు. నాన్ వెజిటేరియన్ తినేవాళ్ళు తప్పకుండా 3 నెలలకోసారి రక్తం ఇవ్వాలి. ఎందుకంటే డాక్టర్లు ఇక్కడ అమెరికాలో అందరు డాక్టర్లు అడిగే నేను ఈ కార్యక్రమం పెట్టుకొని 78 సార్లు ఇచ్చిన ఇప్పటికీ. అందుకనే ఒక ప్రాణదానం, ఒక ప్రాణాన్ని కాపాడిన వాళ్ళు అవుతారో నీ ఆరోగ్యానికి మంచి ఉంటుంది. అందుకని మరొకసారి మీ అందరూ సందర్భిస్తూ తుర్కయంజాల్ మున్సిపల్ చైర్పర్సన్గా అనురాధ గారు, మా వేదిక మీద మా కౌన్సిలర్ అందరూ కూడా కష్టపడి ఇప్పటికే ఒక షేప్ తీసుకొచ్చి మంచి నీళ్ళని రాని కాలనీలకు వచ్చే విధంగా కొన్ని కార్యక్రమాలు తీసుకున్నారు. ఇప్పుడు ఇంకా దుర్గయంజాల్ మన మెయిన్ డ్రైనేజ్తో పాటు మన దీని దాదాపు 100-200 కోట్లకు మనం ఇప్పుడు ఎస్టిమేషన్ వేయిస్తున్నాం ప్రైవేట్ కన్సల్టెన్సీ ద్వారా. దాన్ని వచ్చే 6 నెలల్లో శాంక్షన్ చేయించి మన దుర్గయంజాల్ మున్సిపాలిటీని హైదరాబాద్లోనే రంగారెడ్డి జిల్లాలోనే ఆదర్శమైన మున్సిపాలిటీగా చేయాలి. మనం అన్ని మున్సిపాలిటీ కంటే తెలివాలి. కాంగ్రెస్ మున్సిపల్ చైర్మన్, కాంగ్రెస్ కౌన్సిల్ ఎక్కువ గెలిచింది కాబట్టి ఈ విధంగా ఆయన అభివృద్ధి అనేది చూపించాలి. దానికి పార్లమెంట్ సభ్యులుగా కేంద్రంలో కొట్లాడి నాకున్న అనుభవంతో నిధులు తీసుకొచ్చి మీ అందరికీ కూడా అండగా ఉంటానని చెప్పి మరొకసారి తెలుసు. అలాగే మంగా శివకుమార్ గారిని ప్రత్యేకంగా ఇలా ఎన్ని, నేను 3-2 నెలలకెళ్ళి ఎన్ని ఊళ్ళల్లో కూరగాయలు పండ్లు అన్ని పంచుతుంది తప్ప ఇలా బ్లడ్ డొనేషన్ ఈ కరోనా సీజన్లో ఫస్ట్ శిబిరం మీరే శివకుమార్, చాలా సంతోషంగా ఉంది నాకు. ఎంతమందికి కూరగాయలు బియ్యం పంచినా ఇవాళ రక్తదానం చేసేవారికల్లా ఒక కొత్త ప్రోగ్రాం కరోనాలో ఎప్పుడో చేసేది ఉండే ఆలస్యమైనా సరే